అప్పుడు 30 కిలోమీటర్లు ఇక్కడ కట్టేది అక్కడ తీసుకొని పోయినట అక్కడ నాగార్జున సాగర్ కట్టారు అప్పుడు ఏమైంది ఇక్కడ ఉన్నప్పుడేమో ఆ డిజైన్ ప్రకారము మన నీళ్లు పోయే కాలువ తూము కింద ఉంటది ఎక్కడ ఉంటది తూము కింద ఉంటది అక్కడ పోయేదేమో పైకి వస్తుంది ఈస్ట్ కృష్ణా గుంటూరు పోయేది మనం వద్దంటలేము కానీ ఏం చేసాడు ఇక్కడికి వచ్చే వరకు ఇది ఏమైంది లెఫ్ట్ కెనాల్ ఏమో పైకి పోయింది రైట్ కెనాల్ ఏమో కిందకి పోయింది చూడండి ఎంత ఇక ఇప్పుడు మన తెలంగాణ అక్కడనేమో నువ్వు వదిలిపెట్టగానే నీళ్లు పోతాయి ఇక్కడనేమో ఎత్తి పోతలు ఎత్తి అంత ఎత్తిపోతల పథకం పెట్టాలి రెండు రకాల ఎత్తిపోతలు ఇక్కడ నుండి సంపద అంతా ఎత్తి అటు పోస్తారు ఇది దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే ఎందుకు నేను ముందు చెప్తున్నా హౌ దిస్ ఇస్ రియలైజ్ అయితే ఈ ఎత్తిపోతల పథకము ఈ 132 టిఎంసి ఈ 132 టిఎంసి రైట్ పోతుంది నో అబ్జెక్షన్ ఇప్పుడు కూడా అబ్జెక్షన్ లేదు ఈ 132 పోతే మన కొంత తెలంగాణకు 132 ఇచ్చారట ఇస్తే ఈ 132 వదిలిపెట్టారు మనది ఎత్తిపోతల పథకం 132 కట్టారు కట్టగానే ఇంజనీర్లు అంతా పోయి లే దీని కెపాసిటీ సరిగా లేదు అని 105 చేశారట సరే మనదంతా తెలంగాణ లేదు చాలా దేరే పోయి మనలే కదా అప్పుడేకు పీనేకు పానే అయితే చాలేదు అన్నారు చూడండి హౌ హౌ దే హావ్ నాట్ పుట్ అప్ ది ఎగ్జామ్ ఈ 105 అయిన తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాటర్ వదిలేటప్పుడు ఏ ఇది 105 పోదు 80 టీఎంసీ రోజు వచ్చు అన్నారట పోని 80 టీఎంసీలు అయినా వదును రాబోయే అన్నారట ఇప్పుడు ఎందుకు 80 టీఎంసీలు ఇంకా మీకు అవసరం లేదు కదా 60 టీఎంసీలు వదులుతా అన్నారట పోని అదన్నా కాల పెట్టరు బయట 60 టీఎంసీలు వదిలేట 60 టీఎంసీలు వదిలితే మనోళ్ళంతా 40 టీఎంసీలు వాడుకుంటే ఈ 20 టీఎంసీలు కూడా అక్కడనే తీసుకుపోయారట దిస్ ఇస్ ద సగనాగం ఎందుకోసం కన్నీళ్ళు ఎందుకోసం మనం ఇలా రోడ్డు మీదకి వచ్చాం ఎందుకోసం మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాం మా బిడ్డల బతుకేం కావాలని అడుగుతున్నాం మా బతుకంతా ఏం కావాలని అడుగుతున్నాం గోదావరి ఉన్నటువంటి ఎత్తిపోతున్న నీళ్ళు ఎక్కడ పోయినా అడిగినాం మీరు కనీసము మీరు అనుకున్న దాంట్లో ఒక 25% ఇచ్చినా మేము ఇలా రోడ్డు మీద కూర్చునే వాళ్ళంగా మాదేంది తెలంగాణలోది పొత్తిమీకి పైసలుండి ఒక కోడి పెట్ట కోసుకొని తిని ఏ కల్క కుదా జాదావు కావులే ఏమి తిత్త ఉండదు ఇంకోడని సుట్ట గిట్ట వచ్చేటానుకో వాడిని పిలిచి పిలిచి అరే ఉండదు అరే కల్క కుదా జాదా మిత్రులారా విద్యార్థి మేధావులారా నేను మీకు ఎక్కువ చెప్పడానికి రాదు ఇక చిన్న కవిత చెప్పి నేను ఊహిస్తాను ఊహించను అన్న మంచి చిన్నే పాటకే నీ దండ పెడతా పాటలు ఎన్ని అంటున్నాయి అయితే ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను నాయకత్వం కావాలి ఇప్పుడు నాయకుడు ఉన్నాడు మిమ్మల్ని అనడం లేదన్న దండ పెడతాం నాయకత్వం ఎట్లా ఉండాలంటే డబ్బే పోతాయి జీ ఇంజనూనా నాయకత్వాన్ని మనం చేయాలి అందు గురించి
నాయకత్వం ఎట్లొస్తది ఉద్యమాల ద్వారా వస్తది ఇప్పుడు విద్యార్థులు వస్తే విద్యార్థి చుట్టంతా తిరుగుతున్నాం మేమంతా నాయకత్వం ఉద్యమాల ద్వారా వస్తది 10 మినిట్స్ లడే సిరప్ 10 మినిట్స్ లడే ఇప్పటివరకు క్యాంపస్ లో చూడండి కొట్లాడుతున్నా అంటే మీరు చదువులైతరా ముద్దులైతరా మీరు ఏం చేస్తారో మీ ప్లేస్మెంట్ నిర్ణయించుకోమని చెప్తూ ఎట్లా ఉండాలంటే వట్లని తూర్పారబడితే తరలు తురుమనే పోతాయి అప్పుడు గాలి అవసరం వచ్చింది ఒక చాట అవసరం వచ్చింది రెండు ఇన్స్ట్రుమెంట్ రోట్లేసి దంచితే పొట్టు పట్టుమన్నది అప్పుడు చాట అవసరం వచ్చింది రోకల అవసరం వచ్చింది రోల అవసరం వచ్చింది జల్లడ పడితే మెరుగలు తేలినాయి నూకలు జారినాయి చేబియం వచ్చింది ఇక్కడ ఒక జల్లడ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ నాయకత్వం వచ్చింది దాని తర్వాత చేబియాన్ని దంచితే తౌడు తుస్సుమన్నది ఇక్కడ చాట అవసరం వచ్చింది అక్కడ నుండి ఇక్కడ అప్పుడు నీళ్ళలు లేసి గాలిస్తే నీళ్ళలు లేసి గాలిస్తే ఇసుక కనిపడని ఇసుక నేలబట్టింది పసుడు పోయింది ఇక్కడ నీళ్లు ఒక గిన్నె వచ్చి చేరింది అవి కుండల వేసి వండితే అప్పుడు కుండ వచ్చింది మంట వచ్చింది మళ్ళా ఒక సిప్పి వచ్చింది నీళ్ళు అప్పుడు స్పష్టమైన అన్నం మన చేతులకు వస్తుంది నాయకత్వం అంట రావాలి You must become the organizers. You must become the leaders because you are intellectuals. మీరు జ్ఞానవంతులు మీరు జ్ఞానానికి నిర్మాణం